టైగర్ నాగేశ్వరరావు ఈ పేరు ఇప్పుడు తెగ పాపులర్ అయింది రవితేజ హీరోగా వస్తున్న ఈ మూవీ స్టోవట్పురం గజంగా టైగర్ నాగేశ్వరరావు మీద వస్తున్న మూవీ కాకపోతే ఇతను గురించి సినిమాలో ఖచ్చితమైన సమాచారం చూపిస్తున్నారా లేదా కానీ ఇతను నిజంగానే మోస్ట్ టాలెంటెడ్ అండ్ డేంజరస్ క్రిమినల్ మరోవైపు కరుడు కట్టిన ఈ నేరస్తుడు తాను దోచుకునే సొమ్మును పేదలకు అవసరాల్లో ఉన్న వారికి మరి అసలు ఆయన నేర ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం అంతేకాదు మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై కూడా వివాద నీలి నీడలు కమ్ముకున్నాయి ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే టైగర్ నాగేశ్వరరావు కొడుకు గురించి అయితే ఇతనిని కార్లో లో ఎక్కించుకు వెళ్లి టైగర్ నాగేశ్వరరావు సినిమా టీము సంతకాలు చేయించుకుందట డెడ్ జీప్ గా ఎంతో కొంత చేతిలో పెట్టి పదుల సంఖ్యలో వేలిముద్రలు సంతకాలు కూడా చేయించుకున్నారట దీంతో టైగర్ నాగేశ్వరరావు కొడలు అతని మనవడు న్యాయం చేయాలని సినిమా యూనిట్ చుట్టూ తిరుగుతున్నా కూడా పట్టించుకోలేదట మరి హీరో రవితేజ ఆయన న్యాయం చేయాలని కోరుతున్నారు మరి ఇటు టైగర్ నాగేశ్వరరావు స్టోరీ స్టోరీతో పాటు సినిమా వివాదం ఏంటో స్టోరీలో చూద్దాం టైగర్ నాగేశ్వరరావు పుట్టింది స్టోట్పురంలోనే ఆయన పుట్టేనాటికే ఈ ఊరు దొంగలకు కేర్ ఆఫ్ అతనికి వచ్చే సమయానికి ఆయన సోదరులు గరిక ప్రభాకర్ రావు ప్రసాదరావులు కరుడు కట్టిన నేరస్తులు మేస్త్రి ఇషాన్ గ్యాంగ్ లో పనిచేసేవారు మేస్త్రి అంటే గ్యాంగ్ లీడర్ ఇతనే కీలకమైన తలుపులు తీయడం కిటికీలు వంచడంలో ఎక్స్పర్ట్ అందుకే దోపిడీ చేసిన వాటిలో అందరికీ ఓ వంతైతే మేస్త్రి రెండొంతల దొంగ సంబంధేది అయితే స్టోట్పురంలో మగవారిగా పుట్టి దొంగతనం చేయకపోతే పిరికివాడిగా పనికి మాలను చూసేవారు అంతెందుకు పిల్లను కూడా ఇచ్చేవారు కాదు దీంతో టీనేజ్ నుంచే దొంగతనాలకు తన సోదరుల గ్యాంగ్ తో కలిసి వెళ్లేవాడు నాగేశ్వరరావు కానీ అతని పని దొంగతనం కాదు వారికి కాపలాగా ఉంటూ ఇషాన్ గ్యాంగ్ లో మూటలు మోసేవాడు అయితే ఇరవై ఏళ్లు వచ్చిన తర్వాత వారికి దొంగతనంలో కొత్త పద్ధతులు నేర్పాడు టైగర్ నాగేశ్వరరావు ఇతను ఇంటి మీదకు ఎక్కి పెంకులు తీసి ఇళ్లలోకి దూరేవాడు అంతకు ముందు వరకు కిటికీ ఓచల తొలగించి తలుపులు మొత్తం ఎత్తి దొంగతనాలు చేసేవారు ఎక్కువగా చీరాల నుంచి రాజమండ్రి వరకు దొంగతనాలు చేసేది ఈ గ్యాంగ్ కానీ ప్రతిసారి చుట్టుపక్కల దొంగతనం జరిగినా సరే ఏ గ్యాంగ్ దొంగతనం చేసిందో పోలీసులకు తెలిసిపోయేది భారీగా డబ్బులు ఇచ్చి స్టోటపురంలోనే ఇన్ఫార్మర్లను పెట్టుకునేవారు కానీ చాలా సార్లు ఇన్ఫార్మర్లు కూడా తప్పుడు సమాచారం ఇచ్చేవారని పోలీసుల విచారణ తర్వాత తెలిసేవారు అయినా కూడా కేసులు ముందుకు కదలాలంటే ఇన్ఫార్మర్లను మెయింటైన్ చేయడం తప్ప మరొకటి చేయడం కుదిరేది కాదు అయితే మొదటిసారి టైగర్ నాగేశ్వరరావు పేరు బనగానపల్లి దొంగతనం కేసులో బయటకు వచ్చింది అప్పటికి కుర్రాడుగానే ఉన్నాడు ఇక రన్నింగ్ లో చాంపియన్ ఈ నాగేశ్వరరావు ఒక్కసారి పరుగు బదుల పెట్టాడంటే పోలీసులకు దొరికేవాడే కాదు ఇక అప్పుడే దొంగతనం చేసేందుకు గుంతకల్ వెళుతోంది ఇషాన్ గ్యాంగ్ కానీ వెళ్లే సమయానికే సమయం దాటిపోయిందని భావించారు పైగా ఓ పాత కారులో దొంగతనానికి వెళ్లేందుకు ప్రయత్నించి బనగానపల్లిలో ఆగిపోయారు అప్పటికి రాత్రి మూడు గంటలు అవుతోంది గుంతకల్లు వెళ్లి తాము టార్గెట్ చేసిన వాటిని దొంగతనం చేసి మళ్లీ తిరిగి వచ్చే సమయం లేదని ఆగిపోయింది సరిగ్గా కారు బ్యాంకు సమీపంలో ఆగింది కాస్త దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది అంతా చీకటిగా ఉంది వీధి దీపాలు కూడా లేవు ఇషాన్ గ్యాంగ్ లోని వారంతా బ్యాంకు ను లూటీ చేద్దామన్నారు దోపిడీ చేయడానికి బ్యాంకు వీలుగా ఉంది కాస్త దూరంలో అంటే బ్యాంకు దగ్గర నిలబడి చూస్తే పోలీస్ స్టేషన్ కనిపిస్తోంది ఆ స్టేషన్ ముందు లైట్ కూడా ఉంది అయినా కూడా తమను పట్టుకోలేరనే ధైర్యంతో కిటికీ చెవలు వంచి మొత్తం ఆరుగురు బ్యాంకులోకి చొరబడ్డారు అందులోని లాకర్లను బద్దలు కొట్టి దాదాపుగా ముప్పై కిలోల బంగారం మొత్తం లుంగీలు విప్పేసి వాటి లో మూట కట్టిలో పడేశారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ముందు నుంచే దర్జాగా పారిపోయారు ఈ దొంగలు తెల్లవారేసరికి బ్యాంకు దోపిడీ గురించి వార్త దావానంలా వ్యాపించింది అయితే బ్యాంకును దోచుకున్న ఈ దొంగలు ఇంటికెళ్లి తమ వారికి బంగారం ఇచ్చి పారిపోయారు ఆ తర్వాత అడవుల్లో తిరుగుతూ ఉన్నారు అయితే దొంగతనం చేసిన ఓ వ్యక్తి తల్లి మొత్తం లీక్ చేసింది తన కొడుకు కిలోల కొద్ది బంగారం తోచుకుని మొత్తం కోడలకే ఇచ్చాడు తనకేమీ ఇవ్వలేదని పోలీసులు ఇచ్చే కొద్దిపాటి డబ్బుకు ఆశపడి మొత్తం చెప్పేసింది దీంతో పోలీసులు వెంటాడి వేటాడి వీరందరినీ పట్టుకున్నారు కొంత రికవరీ కూడా చేశారు కానీ టైగర్ నాగేశ్వరరావు మాత్రం వీరికి దొరకలేదు దీంతో అతని పేరు కాస్త పాపులర్ అయిపోయింది అప్పుడప్పుడు వస్తూ దొంగతనాలు దోపిడీలు చేస్తూ రాత్రి సమయంలో స్టోట్ వచ్చేవాడు కానీ దోచుకున్న సొమ్మును ఎప్పుడు దాచుకునేవాడు కాదు ఎవరు పేదవారుంటే వారికి ఇచ్చేసేవాడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేదలున్నారంటే వారికి దోచుకున్న సొమ్మును తన వారికి ఇచ్చి పంపించేసేవాడు తాను దొంగ అయినా సరే మంచి పేరు తెచ్చుకోవాలనే తపన టైగర్ నాగేశ్వరరావుకు ఉండేది వాస్తవానికి వీరందరికీ కూడా బీడీలు తాగే అలవాటు ఉంది బ్యాంకు దోపిడీ చేసిన సమయంలో కూడా వీరు బీడీలు తాగారు ఒక మొక్క అక్కడే పడేశారు ఆ బీడీ మొక్క తయారయ్యేది స్టోటపురం దగ్గరలో ఉన్న వేటపాలెం గ్రామంలో వేటపాలెం గ్రామానికి దగ్గరగా ఉంది స్టోటపురం కాబట్టి ఈ దొంగతనం చేసింది స్టోటపురం దొంగలేని పసిగట్టి మరి వెంటనే పోలీసులు వీరందరినీ పట్టుకున్నారు అయితే బనగానపల్లి దోపిడీ తర్వాత పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టడంతో ఈ ప్రాంతాల్లో కొన్నాళ్ల పాటు దొంగతనాలు తగ్గిపోయాయి కానీ వేరే రాష్ట్రాలకు వెళ్లి దొంగతనాలు చేసొచ్చేవారు అలా వారి సంపాదన కూడా మిగిలిపోయేది ఇక చుట్టుపక్కల ముఖ్యంగా రాజమండ్రిలోని షావుకారులు బంగారు షాపు యజమానులు వడ్డీలకు డబ్బులు ఇచ్చేవారిని తెగ టార్గెట్ చేసి దోచుకుంది స్టోట్పురం గ్యాంగ్ మరోవైపు దోచుకున్న బంగారం డబ్బు మొత్తం పేదలకు పంచిపెట్టి స్టోట్పురం రాబిన్హుడ్ గా పేరు తెచ్చుకున్నాడు టైగర్ నాగేశ్వరరావు ఇక ఇతనికి గ్రామాల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది అంతేకాదు అందమైన యువతలు కూడా ఆయన్ని పెళ్లి చేసుకునేందుకు తహతహలాడేవారు కొంతమంది మహిళలు అయితే టైగర్ నాగేశ్వరరావుతో శృంగారానికి కూడా ఎగబడేవారట ఇలా స్టోటపురంలోనే కాకుండా బయట కూడా ఐదారు లవర్స్ ను మెయింటైన్ చేసేవాడు అనే పేరు కూడా ఉంది ఇక స్టోటపురంలోనూ ఇద్దరు లవర్స్ కూడా ఉండేవారట మొత్తానికి నాగేశ్వరరావు అంటే కింగ్ అతనికి అడ్డు చెప్పేవారే కాదు రెస్పెక్ట్ కూడా విలేజ్ లో ఉండేది బస్సు దోపిడీల నుంచి రైలు దోపిడీల వరకు చేసేవారు అయితే తమిళనాడులో వరుసగా ధనవంతుల ఇళ్లలో దొంగతనాలు చేసింది స్టోటపురం గ్యాంగ్ దీంతో తమిళనాడు పోలీసులు స్పెషల్ టీంలను ఏర్పాటు ఆ సమయంలో నాగేశ్వరరావు వారికి చిక్కాడు దీంతో అతన్ని సమయంలో వారికి మాటలు చెప్పి మెరుపు వేగంతో పరిగెత్తి తప్పించుకున్నాడు మామూలుగానే సూపర్ ఫాస్ట్ రన్నర్ నాగేశ్వరరావు కానీ అతని ప్రత్యేక బలగాలు మళ్లీ బస్ స్టాండ్ లో పట్టుకుని జైలుకు తరలించాయి అలా కొన్నాళ్ల పాటు చెన్నై సెంట్రల్ జైల్లో గడిపాడు నాగేశ్వరరావు అయితే ఓ కేసులో నాగేశ్వరరావును కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు సరిగ్గా అప్పుడే స్టోటపురం నుంచి అతని సోదరులు ఇతరులు చెన్నై అంటే నాటి మద్రాసు వెళ్లారు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు కానీ బెయిల్ రాలేదు అయితే ఓ భోజనం ఉన్న బాక్స్ను పోలీసుల అనుమతితో నాగేశ్వరరావుకి ఇచ్చారు స్టోట్పురం దొంగలు ఆ బాక్స్లో పైన మాత్రమే అన్నం ఉంది లోపల కారం ఉంది అది తెలియని పోలీసులు స్టోట్పురం దొంగలను తక్కువగా అంచనా వేసి భోజనం అనుకుని అనుమతించారు ఆ బాక్స్ చేతికి అందితే టైగర్ నాగేశ్వరరావు ఎలాగైనా వచ్చేస్తాడని రైల్వే స్టేషన్ దగ్గర కాపు కాశారు ఇక కోర్టు ఆవరణలోనే పోలీసులు తన పక్కన ఉండగానే పైన ఉన్న భోజనం తినేసి కింద ఉన్న కారం ఒక్కసారిగా పోలీసుల కళల్లో కొట్టి పారిపోయాడు నాగేశ్వరరావు అప్పుడు అతనికి ఎస్కాడ్ గా ఇద్దరు కానిస్టేబుల్లే ఉన్నారు పరిగెత్తడంలో చాంపియన్ అయిన నాగేశ్వరరావు వాళ్ళు కారం క్లీన్ చేసుకునే లోపే పారిపోయాడు అప్పుడే వీడు మామూలోడు కాదరా టైగర్ అని తమిళనాడు పోలీసులు నాగేశ్వరరావుకు ఆ పేరు పెట్టారు అదే పేరు మీడియాలో రావడంతో టైగర్ నాగేశ్వరరావుగా పిలిచారు వాస్తవానికి టైగర్ అనే బిరిదిచ్చింది తమిళనాడు పోలీసులే మళ్ళీ తమిళనాడు నుంచి వచ్చి చీరలలోని బంగారం షాపులను లూటీ చేశాడు నాగేశ్వరరావు అండ్ గ్యాంగ్ అప్పటికే నాగేశ్వరరావు తప్పించుకున్నాడని ఏపీలోని పోలీస్ స్టేషన్లన్నింటికీ కూడా తమిళనాడు పోలీసులు సమాచారం ఇచ్చారు దొరికితే తమకు ఇవ్వాలని కూడా చెప్పారు అయితే నాడు చీరాల ఎస్ఐగా ఉన్న చన్నమ్మశెట్టి చక్రమాని దొంగల పాలెట ఎముడిలా ఉండేవారు ఆయన చేతికి దొంగ చిక్కి నిజం చెప్పకపోతే ప్యాంటులో తొండలు ఎలుకలు వేసి జెంటిల్మెన్లో అర్జున్ వేధించినట్లు వేధించేవారట అందుకే చక్రపాణి అంటే దొంగల హడల్ ఆయనకు స్టోటపురం ముఠా చీరాలలో తిరుగుతుందని తెలిసి పట్టుకునేందుకు టీంలను ఏర్పాటు చేయగా రాత్రి సమయంలో టైగర్ నాగేశ్వర ముఠా ఎదురుపడింది వారిని వెంటాడి పట్టుకున్నారు పోలీసులు మొదటిసారి చిరాల పోలీసులు టైగర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు అయితే నాటి మద్రాస్ కోర్టులో కేసు ఉండడంతో పీటీ వారెంట్ మీద పంపించారు అక్కడ జైల్లో కొన్నాళ్లు గడిపి బెయిల్ మీద బయటకు వచ్చాడు నాగేశ్వరరావు ఈసారి నుంచి దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు చిల్లర గంగులతో పనిచేయకుండా తానే ఒంటరిగా లేదా తన సోదరులను మాత్రమే వెంట తీసుకెళ్లేవాడు మరోవైపు గజ్జల ప్రసాద్ లాంటి వారు బాంబులు వేసి మరీ సింహాచలం అన్నవరం లాంటి గుడుల్లో సృష్టించి దోపిడీలు చేయడంతో ఏపీలో అలజడి మొదలైంది స్టోటపురం దొంగలంటేనే షేక్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది ఇటు నాగేశ్వరరావు మాత్రం దూరప ప్రాంతాల్లో దొంగతనాలు చేసొచ్చేవాడు వచ్చిన డబ్బును అలాగే తన వాటాకు వచ్చిన మొత్తాన్ని పేదలకు పంచిపెట్టేవాడు తిండికి లేని వారికి కుటుంబంలో పెద్ద దిక్కు లేని వారికి ఇచ్చేసేవాడు దీంతో అతనికి చుట్టుపక్కల గ్రామాల్లో పాపులారిటీ పెరిగింది ఇన్ఫార్మర్లు కూడా టైగర్ నాగేశ్వరరావు గురించి పోలీసులకు చెప్పేవారు కాదు దీంతో రాత్రి సమయంలో నాగేశ్వరరావు ఇంటి దగ్గర చెట్ల మీద పుట్టల దగ్గర కాపు కాసి పట్టుకునేందుకు ప్రయత్నించేవారు వేరే ప్రాంతాల్లో దొంగతనాల్లో నాగేశ్వరరావు మీద కేసులు కుప్పల కుప్పలుగా పెరిగిపోతున్నాయి ఉన్నతాధికారులు స్టోటపురం నుంచి రాజమండ్రి వరకు పోలీసుల మీద ఒత్తిడి చేశారు మరోవైపు ప్రజల్లో నాగేశ్వరరావుకు సానుభూతి పెరిగిపోవడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేసేవారు ఉన్నతాధికారులు టైగర్ నాగేశ్వరరావును తుదమట్టించాలని దొంగలకు జనం జేజలు పలికితే మనం పట్టుకోలేమని కింది స్థాయి అధికారులపై ఒత్తిడి పెంచారు స్టోటపురం దొంగలను ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు జైలుకు పంపినా సరే బ్యాచ్ల వారిగా బయటకు వస్తూ ఉన్నారు ఎందుకంటే పోలీసు కేసుల్లో ఉన్న మొత్తం దొంగలో నూట నలభై ఐదు మంది వీరంతా కరుడు కట్టిన దొంగలు ఇక చిన్న చిన్న దేవు దొంగలు రైళ్లు బస్సుల్లో ప్రయాణికులను ఏమార్చి బ్యాగులు కొట్టేసే మొఠాలు కూడా ఉండేవి అయితే ఇలాంటి దొంగలందరూ దొరికినా కూడా టైగర్ నాగేశ్వరరావు మాత్రం ఏకులో మేకై కూర్చున్నాడు తన పని మాత్రం తాను చేసుకుంటూ ఉన్నాడు దొంగతనాలను ఎక్కడో చేసొచ్చి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో పనిచేసేవాడు జనం జేజలు పలికేవారు పెళ్లికి కూడా తాము పిల్లలు తామిస్తామని ఎగబడేవారు అప్పటికే మెయింటైన్ ఉన్నాడు నాగేశ్వరరావు పెళ్లి కూడా జరిగింది భార్యతో పాటు కొడుకును కూడా భద్రంగా వారిని చూసుకునేందుకు తన కుటుంబ సభ్యులకు వారిని అప్పజెప్పాడు అయితే కొడుకు పుట్టిన తర్వాత టైగర్ నాగేశ్వరరావును ఎన్కౌంటర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న రోజులవి భార్య కొడుకును చూసుకునేందుకు అతనికి వీలు చిక్కేది కాదు ఏ రాత్రైనా వస్తాడా అని ఇంటి ముందు ఉన్న పొదల్లో చెట్ల పైన పోలీసులు కాపు కాసేవారు కానీ టైగర్ మాత్రం చిక్కడు దొరకడు అయితే అమ్మాయిల్లో పెచ్చకరేజున్న అతనికి సీక్రెట్ లవర్స్ కూడా ఉండేవారు ఎంతమంది ఉన్నా మనసు కోరుకునే ఇష్టమైన ఓ బ్యూటీ కూడా ఉండేది ఎప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళినా కూడా సదరు అందకథతో గడిపేందుకు టైగర్ తహతహలాడేవాడు వీలు చిక్కితే ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అదే అతని కొంప ముంచింది ఆమె దగ్గరకు తరచుగా వెళుతున్నాడని పోలీసులకు ఉప్పందింది దీంతో సదరు యువతని బెదిరించిన పోలీసులు తాము చెప్పినట్లు చేయాలన్నారు లేదంటే దొంగ పారిపోయేందుకు పోలీసులకు దొరకకుండా సాయం చేస్తున్నందుకు అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని బెదిరించారు అంతేకాదు తమకు పట్టుబడేలా చేయాలని కోరారు అందుకోసం డ్రింక్ లో మత్తు కలపాలని కూడా ఇచ్చారు నిజంగా పోలీసులు ఊహించినట్లుగానే రాత్రి పది గంటలకు సదరు ప్రియురాల ఇంటికి వెళ్లాడు నాగేశ్వరరావు ఆమె అప్పటికే ప్రియుడి కోసం డ్రింక్స్ తెచ్చి మరీ పెట్టింది వాటిలో పోలీసులు ఇచ్చిన మత్తు మందు కూడా కల్పించింది అవి తాగిన తర్వాత ప్రియురాలతో ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో వస్తుందని మత్తులకు జరుకున్నాడు ఆ తర్వాత వెంటనే బయటకు వచ్చి పోలీసులకు సిగ్నల్ ఇచ్చింది ఆ యువతి స్పెషల్ టీమ్ పోలీసులు టైగర్ నాగేశ్వరరావును మత్తులో ఉండగానే జీపులో వేసుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే కాల్చి చంపేశారు ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి బంధువులకు సమాచారం ఇచ్చారు అలా టైగర్ నాగేశ్వరరావు చనిపోయాడు టైగర్ నాగేశ్వరరావు ఎన్కౌంటర్ స్టోట్పురం దొంగల్లో వణుకు పుట్టించింది పోలీసులు ఎంత కఠినంగా ఉంటారని మొదటిసారి వారికి భయం వేసింది టైగర్ నాగేశ్వరరావు లాంటి వాడనే చంపారంటే తామక లెక్కే కాదనుకున్నారు కానీ టైగర్ నాగేశ్వరరావు చనిపోయాడని తెలిసి వేలాది మంది ఆసుపత్రికి తరలివచ్చారు టైగర్ నాగేశ్వరరావుకు జేజేలు పలికారు అది చూసి పోలీసులే షాక్ అయ్యారు దాదాపుగా ఎనిమిది వేల మంది జనంతో మొత్తం ఆసుపత్రి వీధులు కిక్కిరిసిపోయాయి పూలదండలతో ఓ ట్రాక్టర్లో నాగేశ్వరరావును ఉంచి వీధుల్లో అతనికి జేజేలు చెప్పారు సాయం పొందిన వారు మృతదేహానికి మొక్కారు దాదాపు పది గంటలకు పైగా అంతిమయాత్ర సాగింది పోలీసులు భారీ బందోబస్తు చేసి అంత్యక్రియలు ముగిసే వరకు మునివేళ్లపై టెన్షన్తో డ్యూటీ చేశారు ఆ తర్వాత ఎంతో మంది తాము నాగేశ్వరరావు నుంచి సాయం పొందామని మీడియాకు చెప్పడంతో ఇంకా పేరొచ్చింది చేసిన దొంగతనాల కంటే కూడా సాయంతో ఈ గజ దొంగ కాస్త స్టోటపురం మంచి దొంగ అయ్యాడు ఈ స్టోటపురం గజ దొంగ నుంచి మంచి దొంగగా మారిన టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని సినిమాగా తీస్తున్నాడు రవితేజ ఇప్పటికే కొన్ని క్లింప్స్ అదిరిపోయాయి కానీ టైగర్ నాగేశ్వరరావు కోడలు మనవడికి తెలియకుండా కొడుకుని సినిమా యూనిట్ కార్ లో తీసుకెళ్లిందట దూరంగా తీసుకెళ్లి కాస్త మద్యం తాగించి ఎంత కొంత చేతుల్లో పెట్టి పది పత్రాల్లో సంతకాలు కూడా తీసుకున్నారట సినిమా రైట్స్ మొత్తం తమకే వీటిపై ఎవరికీ హక్కు లేదని తాను ఇష్టపూర్తిగా సంతకం కూడా పెడుతున్నానని రాసి ఉన్న వాటిలో సైన్ కూడా చేశారట ఆ కొడుకు ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో పాపం అమాయకులైన టైగర్ నాగేశ్వరరావు కొడలు మనవడు షాక్ అయ్యారు కోట్లు పెట్టి తీస్తున్న ఈ సినిమాకు కథ మా మామగారిదే మాకు కనీసం న్యాయం చేయరా ఇలా దొంగతనంగా సంతకాలు చేయించుకుంటారా మాకు న్యాయం చేయాలని సినిమా ఆఫీసుల చుట్టూ కూడా తిరిగారు మొత్తానికి వీరికి న్యాయం చేయమని మాత్రం కోరుతున్నారు మరి వారి కథ ఏంటో కూడా త్వరలో తెలుసుకుందాం మరి ఇది స్టోట్పురం అసలు సిసల గజదొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి